नाजरीन आदाब, अवाम उर्दू न्यूज बुलेटिन में आप तमाम का इस्तकबाल है। मैं था डिवीजन डीएसपी राजेश बल्ला के जेर निगरानी रोड एंड सेफ्टी शोर बेदारी मुहिम के तौर पर निर्मल चौरास्ता तक भैंसा डीएसपी ऑफिस तक एक रैली निकाली गई। इस रैली में महकमे पुलिस दौरान एक्सचेंज ऑफिसर्स और आरटीओ दौरान लारी एसोसिएशन और ऑटो यूनियन एसोसिएशन शामिल थे। राष्ट्र प्रभुत् आदेश मेरे को 30 జాతీయ రహదారి వారోత్సవాల భాగంగా ఈరోజు రెండో రోజైన నెక్స్ట్ రోడ్ సేఫ్టీ వీక్ భాగంగా ఈరోజు మన భైంసాపట్నంలో భైంసాపట్న వాసులకు ద్విచక్ర వాహనదారులకు తర్వాత డ్రైవర్లకు అందరికీ కూడా సీట్ బెల్ట్ ధరించి హెల్మెట్ ధరించి వెహికల్ యొక్క కండిషన్లో పెట్టుకొని అతి జాగ్రత్తగా సెల్ ఫోన్ మాట్లాడకుండా మద్యం సేవించకుండా వాహనం నడిపి మనము రాబోయే కాలంలో నిర్మల్ జిల్లాని ప్రమాదరహిత జిల్లాగా చేయడానికి మనమందరము మనంత కృషిగా కృషి చేస్తామని చెప్పి ఈరోజు భైంసాపట్నం వాసులందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం నిర్మల్ చౌరస్తా నుంచి డిఎస్పి గారి ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది। ఇందులో పాల్గొన్న డిఎస్పి గారికి ప్రొవిజన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు ఆర్టీసీ డిపార్ట్మెంట్ కు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ అందరూ స్పెషల్ ర్యాలీస్ మోటార్ బైక్ ర్యాలీస్ చేసడం జరిగింది। పబ్లిక్ కూడా మంచి పార్టిసిపేట్ చేశారు। ఈ రోజు కూడా అదే స్ఫూర్తితోటి ఎంపీ గారు లీడర్షిప్ తోటి అదర్ డిపార్ట్మెంట్ పార్టిసిపేషన్ తోటి ఈరోజు ఈ ర్యాలీ చేపడటం జరిగింది। ఈ రోజు వచ్చేసి మన సీట్ బెల్ట్ ధరించడము ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది। దీని మీద భారీ ఎత్తున జనాలు పార్టిసిపేట్ చేశారు। లారీ డ్రైవర్స్ ఆటో డ్రైవర్స్ అదర్ టాక్సీ డ్రైవర్స్ అదర్ ప్రజలు కూడా బాగా ఎంకరేజ్ చేసుకుంటూ పార్టిసిపేట్ జరిగింది। దీన్ని ఆర్గనైజ్ చేసిన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి పార్టిసిపేట్ చేసిన ఇతర డిపార్ట్మెంట్ కి పార్టిసిపేట్ చేసిన జనాలకి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మెసేజ్ కూడా భారీ ఎత్తున అందరు కూడా చేరుకునేలాగా ఎవరు కూడా ట్రక్ డ్రైవ్ చేయకుండా సెల్ ఫోన్ డ్రైవ్ చేయకుండా హెల్మెట్ ధరించుకుంటూ అందరు కూడా రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా రెస్పాన్సిబుల్ రోడ్ యూజర్ లాగా అందరు కూడా రోడ్స్ అనేది ఎప్పటికైనా మనకి సేఫ్ ఏరియాగా పిలిచింది। మధోల్ సర్పంచ్ వెంకట రాజేందర్ నే మధోల్ టౌన్ పహుంచకర్ ఇన్స్పెక్టర్ प्रभाकर रेड्डी की शाल उगुलपोशी की और कहा कि मधोल मंडल में अमन व शांति बनाए रखने के लिए वो हमेशा उनके साथ टाउन के लिए तैयार है। इस मौके पर महकमे पुलिस अधिकारी व दीगर मौजूद थे। సరే ఇటు చూడండి సర్పంచ్ మరియు సర్పంచ్ మధోల్ వార్డు సభ్యులందరూ కలిసి మధోల్ ఎస్ఐ గారు ప్రభాకర్ రెడ్డి గారిని కలిసి మధోల్పు నుంచి ఎలాంటి శాంతి భద్రతల పరంగా వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు। పీపుల్ ఫ్రెండ్లీ అనేది కేవలం పదానికే కాకుండా ఆచరణలో ప్రతి వాళ్ళకి ప్రతి గల్లికి ప్రతి యూత్కి కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ప్రతి సంఘాల వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళు ప్రతిరోజు ఎట్లా అంటే ఇంత ముందులాగా లేదు పరిస్థితి ఇప్పుడు మంచిగా చాలా మంచి వాతావరణం క్రియేట్ చేశారు మధోల్లో। సో మా తరఫు నుంచి పంచాయతీ సభ్యుల తరఫు నుంచి కానీ మధోల్ ప్రజల తరఫు నుంచి కానీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ నుంచి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా వంతు ఏమైనా చైతన్య కార్యక్రమాలు కానివ్వండి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కానివ్వండి వాళ్ళతో ఏ సహకారమైనా సరే మేము అందిస్తాము ఎలాంటి మొత్తం అసలు ఎట్లంటే అందరు కలిసి నిజంగా మిత్ర ఒక మిత్ర పరివారం అంటారు కదా। సో మధోల్ మొత్తానికి ఒక వసదే కుటుంబంకి చిరునామాగా మారుస్తామని ప్రతి కులము ప్రతి మతం అందరూ కూడా బాయి బాయి వినాదాన్ని మంచిగా చేస్తామని మేము అనుకుంటున్నాము। దీనికి మా వార్డు సభ్యులందరూ కూడా దానికోసమే ఉన్నారు దానికోసం ముందుకు అందుకోసమే అందరికి కలుస్తున్నాము। సార్ కూడా చాలా బాగా చేస్తున్నారు ప్రజల్లో కూడా సార్కి రెస్పాన్స్ చాలా ఉంది మా సిఏ సార్ కూడా ప్రతిరోజు అంటే మొత్తానికి ఏ కార్యక్రమం ఉన్నా ప్రజలకి చివరి ప్రతి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తున్నారు। సో ఇక్కడ నుంచి కూడా ఈ కార్యక్రమం అలాగే ఉండాలి ఇద్దరం కలిసి మన మధోల్ని ఒక శాంతిపూర్వక వాతావరణం ఇంకా క్రియేట్ చేద్దామని దాని గురించి మేము ప్రతిక్షణం మీ తోడుగా ఉంటాం మీతో కూడా మాకు కావాలి కృతజ్ఞతలు।
कुबेर मंडल में रूरल सर्कल इंस्पेक्टर प्रवीण कुमार ने अवाम में खासकर नौजवानों में शौर बेदारी मुहिम के तौर पर रोड एंड सेफ्टी प्रोग्राम का इनेकाद अमल में लाया। इस प्रोग्राम से मुखातिब होते हुए प्रवीण कुमार ने हेलमेट के इस्तेमाल और शराब नवीशी से बाज आने की तलखीन की। డబ్బులు ఇవ్వడం ఇంతకుముందు 100 200 రాసేది ఏంది వీళ్ళు వ్యవసాయం పొలానికి వెళ్తున్నాను ఏమన్నా పాన్ షాప్ ఉన్నది చిన్న బిజినెస్ చేసుకుంటుంది వీళ్ళు అంత డబ్బులు సంపాదిస్తారో లేదా కానీ ఇప్పుడు అలా లేదు లైసెన్స్ లేదు ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో మీరు పే చేయాల్సిందే లైసెన్స్ లేదు 500 కట్టాల్సిందే అయితే లైసెన్స్ వెహికల్ డాక్యుమెంట్స్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉన్నట్లయితే మనకి ఎప్పుడు అనివ్యంగా ఏమైనా జరిగినా కూడా మన ఫ్యామిలీకి సెక్యూరిటీ అది ఫైనాన్షియల్ చేతుంది మనం లేకపోయినా మన వాళ్ళకి కొంత ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా డబ్బులు రావడం వల్ల కొంత సపోర్ట్ అనేది ఉంటుంది ఆ భార్య పిల్లలైన కొంత వాళ్ళు భయపడకుండా రోడ్ బ్రతకడానికి జీవన రీస్ జరిగి చనిపోయే అవకాశం ఓవర్ స్పీడ్లో పిల్లలు ఇవాళ రేపు ఏం చేస్తున్నారు 150 cc సిబిజెడ్ అని అని 150 cc బైక్స్ అని చాలా లేటెస్ట్ బైక్స్ వస్తున్నాయి మన రూట్స్కి మన ఉన్న ఏరియాకి అవామ్ ఉర్దూ న్యూస్ బులెటిన్ యహీ ఖతమ్ హోతా హై కల్ ఫిర్ మిలెంగే ఐసే వక్త్ ఇజాజత్ దీజియే అష్ఫాక్ అహ్మద్ కో